హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఎలా ఉన్నారండి అందరు? బాగున్నారా? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ కార్తీక పౌర్ణమి అండి. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఇంట్లో అయితే మొత్తం ఇంటి ముందట ఇంట్లో అన్ని దీపాలు రెడీ చేసిన నేనైతే మార్నింగ్ దీపాలు అయితే భక్తులు అయితే కవర్ చేసిన 365 ఓకే అండి. చూడండి లాంగ్ నచ్చినట్టయితే మా బాబు మా పెద్ద బాబు అగా ఫేస్ అడ్డ పెట్టుకుంటాను. ఓకే అండి. మేమైతే టెంపుల్కి వెళ్ళామండి. ఇది హనుమాన్ టెంపుల్ మల్కపేట. అక్కడ చాలా దీపాలు వెలిగిస్తారు. మనం ఫస్ట్ స్టార్టింగ్ గేట్ కానుంచి ఇట్లా సైడ్స్కి మళ్ళీ చాలా అంటే కొన్ని దీపాలు కొంతమంది వెలిగించాలని ముందుగానే పెట్టుకుంటారండి. ఇలా మేము ఒక 101 దీపాలు, కొంతమంది ఇట్లా ఓం దీపాలు, నామం దీపాలు అని ఇలా పెట్టుకుంటారు. చాలా దీపాలు వెలిగిస్తారు. వాళ్ళ పేరు మీద కొన్ని దీపాలు పెట్టి ఉంటాయి, వాళ్ళు వచ్చి వెలిగించుకోవచ్చు. అలా ఉంటుంది మొత్తం. స్టార్టింగ్ నుంచి కొంచెం ముందుగా వెళ్తే మనం కూడా వెలిగించుకోవచ్చు. ఇది పరకాల్లో మల్కపేట హనుమాన్ టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. మేము మాకైతే ఫేమస్ టెంపుల్. మేము ఇప్పటికీ వెళ్తాము. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇయర్లీ కనీసం 5-6 టైమ్స్ అన్న వెళ్తాము. ఇక్కడ లైటింగ్స్ అవన్నీ మా సారే వేస్తారండి. మా ఆయన చాలా బాగా వేస్తారు డెకరేషన్, లైటింగ్స్, ఇంకా బంతిపూలతో కూడా డెకరేషన్ చాలా బాగా చేసేది. ఈసారి మరి కరోనా వల్ల జనం కూడా చాలా తక్కువ అయిపోయిండ్రు అనుకుంటున్నాను. నేనైతే చాలా రష్ ఉంటుంది. ఇంకా మన హనుమాన్ మాల వేసినప్పుడైతే రోజు భోజనాలు అవి ఇవి చాలా జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం మొన్నటిదాకా కూడా భోజనాలు అయినాయి కార్తీక మాసంలో. ఇప్పుడైతే ఇక్కడ అయ్యగారులు అందరూ వచ్చిండ్రండి. వచ్చి ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నారు. అది పైన ఉందండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇట్లా చూడడము. ఇలా తాళ్ళతో కిందికి దించి ఆ దీపాన్ని ఇలా చేస్తున్నారు. నేనైతే చూస్తున్నా, మీకు వీడియో పెడదామని వీడియో తీస్తున్నాను. ఆ పైన ఉన్న దాన్ని కిందికి తీసుకొచ్చి దాంట్లో దీపం పెడుతుందండి. ఆకాశ దీపం అంటారట దీన్ని. ప్రతి కార్తీక పౌర్ణమి రోజు అయితే నేను చూశానండి ఇట్లా అయితే వెలిగిస్తారు. నాకైతే చూసిన ఇంక ఎప్పుడు వెలిగిస్తారో నాకు తెలియదు, కానీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం అయితే ఖచ్చితంగా ఈ ఆకాశ దీపాన్ని అయితే ఈ టెంపుల్లో అయితే వెలిగిస్తారండి. జయ రామ, 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 జయ రామ,
జానకి రామ జానకి రామ చూడండి, గజ స్తంభం మీద ఎలా ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి దగ్గర నుండి చూద్దాం. అయితే దూరం నుంచి చూస్తున్నాను వీడియో కోసమని, కంపల్సరీగా చూడండి, తీయాలి, వీడియో అప్లోడ్ చేయాలి అనే ఆశతో దగ్గర నుంచి చూసి మీకోసం నేను ఎంతో చేశానండి. నాకైతే చాలా నచ్చింది ఇలా చూడడం కూడా. గజస్తంభం అండి, గజస్తంభం ముందు కూడా దీపాలు, ఓములు, నామాలు ఇలా చాలా మంది వచ్చి దీపాలు వెలిగిస్తారండి. ఇక్కడ ఉసిరి చెట్టు, నాగుల పుట్ట, అన్ని దేవతలు చాలా బాగుంటాయి. చూడండి ఇట్లా ఫ్లవర్స్ లాగా బాగా వేసి కూడా అక్కడైతే చూడండి ఎంత బాగుందో. అవన్నీ దీపాలు ఇంకా వెలిగించాలండి. ఇదైతే ఓం అండి, అక్కడ పైన అనేది నామాలు మీకు తెలిసే ఉంటుంది. చూస్తుంటే దీపాలు అయితే ఇలా పెట్టి ఇంత బాగా వెలిగించిండ్రు, నాకు చాలా బాగా అనిపించింది. నేను కూడా 11 వెలిగిస్తానండి. నేను నాకు ఇష్టం అంటే ఇట్లా ఒక పేరు మీద ఈ 11 అని ఉంటుంది. నేనైతే ఇక్కడ మా సార్తో 365 ఒత్తులు అయితే వెలిగించేశాను. ఉసిరి చెట్టు కాడ అక్కడ ఉంటుంది కదా రావి చెట్టు ముందట అందరూ పెడుతూ ఉన్నారు, నేను కూడా పెట్టించాను. చాలా రష్ ఉంటారండి, చాలా అంటే చాలా. ఈ కరోనా టైం అయినా కానీ దూరం పాటించట్లేదు, ఏది పాటించట్లేదు, ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు, చేస్తున్నారు. ఇదైతే ఫస్ట్ గేట్ కానుంచి అండి, స్టార్టింగ్ నుంచి దీపాలు ఒక్కొక్క దీపం ఇట్లా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఆయిల్ పోసుకుంటూ వెళ్ళి, ఒత్తులు వేసుకుంటూ వెళ్ళి చాలా వర్క్ అయితే ఇంత కొన్ని దీపాలు కొంతమంది కానీ ఉంటే వాళ్ళే అక్కడ వరకు వెలిగిస్తారండి. చూడండి వ్లాగ్ నచ్చినట్టయితే, నేనైతే టెంపుల్కి వెళ్ళినా మీకు వీడియో తీద్దామని తీశాను. ఇక్కడ అయ్యగారు వీళ్ళు మా సార్ మా ఆయనకైతే చాలా తెలిసి ఉంటుంది, ఎందుకంటే మా ఆయన కదా లైటింగ్స్ వేసేది, డెకరేషన్ లైటింగ్స్ అన్నీ నాకు కూడా తెలుసు అండి. వాళ్ళకైతే మేము వెళ్ళగానే మా పేరుతో అర్చన చేస్తూ ఉంటారు, అంత మంచి వారు అయ్యేవారైతే.
చూడండి. బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఇలాంటి కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకురావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్రతి ఇయర్ వెళ్ళే టెంపుల్ అండి మేమైతే ఇది. ప్రతి ఇయర్ వెళ్తాము. మళ్ళీ మ్యారేజ్ డే రోజు ప్లస్ బర్త్డేస్కి ఈ టెంపుల్కే ఎక్కువ మేము ప్రాధాన్యత ఇస్తాము.